వెల్కమ్ నర్సింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ ఆల్. టుడే మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేయడానికి ఈ రోజు ఇక్కడ వచ్చాము. చూడండి, యాక్చువల్లీ మనం చాలా ఇయర్స్ నుంచి నర్సింగ్ లో రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ లేక చాలా సఫర్ అయ్యాం. ఇప్పుడు తెలంగాణ సెపరేషన్ అనేది జరిగిన తర్వాత మనకి ఒకేసారి చాలా పెద్ద క్వాంటిటీలో, ఏమంటారు, పెద్ద నంబర్ లో మనకి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అనేది మనం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన ఒక డ్రీమ్ లాంటి ఒక ఛాన్స్. ఇలాంటి డ్రీమ్ లాంటి ఒక ఛాన్స్ మనకి ఈ రోజు నోటిఫికేషన్ లాగా రిలీజ్ అయింది. సో మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ లేక ప్రైవేట్ సెక్టార్ లో కాంట్రాక్ట్ బేసిస్ లో వర్క్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేసి అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద తెలంగాణ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టాఫ్ నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఈ కోర్సు తీసుకోవచ్చు. కేవలం 1500 రూపాయలకే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా టెస్ట్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సిలబస్ ప్రకారం ఇంకా చాలా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాం. అంతేకాకుండా మీకు టెస్ట్లు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయినట్లయితే యాప్లో హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. క్రింద మీకు స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే యాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి. అందులో మీరు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు తీసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టాఫ్ నర్స్ యొక్క పూర్తి కోర్సు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు 1500 రూపాయలకే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు బై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా నర్సింగ్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా ఈ కోర్సు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, కనుక తప్పకుండా ఉపయోగించుకోండి. సో కాబట్టి ఇందులో ఈ పోస్ట్ కి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం పెట్టారు అంటే, ఇందులో ఇది రెగ్యులర్ పోస్ట్. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ రెగ్యులర్ పోస్ట్ నోటిఫికేషన్, అంటే ఉండేటటువంటి పోస్ట్ అన్ని కూడా రెగ్యులర్ పోస్ట్. సో రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్, నర్సింగ్ ఆఫీసర్ అని కూడా ఈ మధ్య మార్చారు. ఇలాంటి రెగ్యులర్ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో. కాబట్టి మనము ఈ ఎగ్జామ్ ని ఎలాగైనా, ఇందులో ఏంటంటే మెయిన్ థింగ్, దీనికి ఒక ఎగ్జామ్ ని లింకప్ చేశాడు. మనం ఒక ఎగ్జామ్ ని రాయాలి, అందులో వచ్చిన మెరిట్ ని బేస్ చేసుకునే మనకి జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టుగా నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా స్పెసిఫై చేశారు. మనం ఒకసారి నోటిఫికేషన్ ని ఇన్ డీటెయిల్ గా చూద్దాము. చూసి ఏమేమి ఇంపార్టెంట్, ఇందులో ఇది ఎలా చదవాలి, ఈ ఎగ్జామ్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ ని క్రాక్ చేయగలము, ఎస్పెషల్లీ నర్సింగ్ స్టూడెంట్స్ కి మనం రెగ్యులర్ గా, అంటే మన కోర్స్ అయిపోయిన వెంటనే తర్వాత రకరకాల ప్రైవేట్ సెక్టార్స్ లో జాబ్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్, యాజ్ వెల్ యాజ్ మనం థియరిటికల్ గా చదివేది డిఫరెంట్. ఇది డిఫరెంట్ అంటే నథింగ్ బట్ మనం రాయబోయే ఎగ్జామ్ ప్రిపరేషన్, నథింగ్ బట్ మన ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇలా మనం ఎక్కడ రాయం కదా నర్సింగ్ లో. కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఎంత థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనము ఏమంటారు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్. కాబట్టి అలాంటి ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ లో ఎలాంటి థింగ్స్ వస్తాయి, సిలబస్ ఏంటి, మనం ఎగ్జామ్ అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనము నోటిఫికేషన్ ఫామ్ లో క్లియర్ గా తెలుసుకోవడానికి ఈ రోజు ఇక్కడ ఉన్నాము. దీన్ని మనం ఒక పాజిటివ్ స్టార్ట్ గా స్టార్ట్ చేసుకుని మీరు నోటిఫికేషన్ అంతా క్లియర్ గా చదవండి. చూసి నథింగ్ బట్ నోటిఫికేషన్ లో డేట్స్ అన్ని కూడా, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మీరు ఒక చోట లిస్ట్ అవుట్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం ఈ రోజు ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. సో మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ గురించి, ఈ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి క్లియర్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కదా, ప్రిపరేషన్ కి టైం లేదు అని గాభరా పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇట్ వి హావ్ గాట్ ఎనఫ్ టైమ్, అంటే 2 మంత్స్ 3 మంత్స్ వరకు, దాదాపు 2 మంత్స్ 2.5 మంత్స్ వరకు మనకు 60-70 డేస్ టైం, మనకు చాలా టైం ఉంది. అండ్ ఇంకొక బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇందులో పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు,
ఓన్లీ నర్సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని మాత్రమే మనకి ఈ ఎగ్జామ్ లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఓన్లీ నర్సింగ్ రిలేటెడ్ కాబట్టి మీకు ఆల్రెడీ నర్సింగ్ యొక్క బేసిక్స్ తెలుసు, ఎందుకంటే యూ హ్యావ్ అండర్ గోన్ త్రూ ద అది డిగ్రీ కోర్స్ కావచ్చు, బ్యాచిలర్స్ ఏమంటారు డిప్లొమా కోర్స్ కావచ్చు, యూ హ్యావ్ ఫినిష్డ్. కాబట్టి కొంచెం బ్రెయిన్ షార్ప్ చేసే లాంటి బిట్స్ ఇలాంటివి మీరు గో త్రూ అయితే ఈజీగా ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు. సో కాబట్టి వీ విల్ గో ఇన్ టు ద వీడియో. అంటే మనం ఎలా అసలు సిలబస్ ఏంటి, మొత్తం ఈ నోటిఫికేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. ఓకే, యు సీ హియర్ ఇట్ వాస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్ లో ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 30/12/2022 లో వాళ్ళు ఈ నోటిఫికేషన్ ని క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ యు సీ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ క్వాలిఫైడ్ పర్సన్స్, ఓన్లీ క్వాలిఫైడ్ పర్సన్స్. క్వాలిఫైడ్ పర్సన్స్ అంటే హూ హ్యావ్ ఫినిష్డ్ దర్ డిగ్రీ అండ్ హూ హ్యావ్ దిస్ సర్టిఫికేట్స్ ఇన్ హ్యాండ్. అంటే జస్ట్ కోర్స్ అయిపోయింది సర్టిఫికేట్స్ లేవు అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్ని కంప్లీట్ గా ఉండేటటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే అప్లై చేయాలి అన్నట్టుగా ఇందులో ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్డ్ ఫ్రమ్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అనేసి అంటే యూ సీ హియర్ 10:30 AM ఫ్రమ్ 25th జనవరి 10:30 AM నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి. అండ్ లాస్ట్ డేట్ మనకు ప్రతి అప్లికేషన్ లో మనం చూసుకోవాల్సింది సబ్మిషన్ టైమ్, అంటే అప్లికేషన్ సబ్మిషన్ టైమ్ నుంచి క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్. సో లాస్ట్ డేట్ ఎప్పుడు ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే 5 PM ఆన్ 15th సెకండ్ అంటే నథింగ్ బట్ ఫిబ్రవరి 15th వరకు కూడా మనకు టైం ఇచ్చారు. 25th జనవరి నుంచి ఫిబ్రవరి 15th వరకు దాదాపు 20 డేస్ మనకు అప్లికేషన్ టైం ఇచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పోస్ట్ వేకెన్సీస్ ఆర్ ఏజ్ ఎలిజిబిలిటీ అండ్ పే ఆఫ్ స్కేల్ ఆర్ గివెన్ బిలో. యు సీ హియర్ ఇక్కడ మనకి ఇందులో చూడండి క్లియర్ గా ఈ టేబుల్లో మొత్తం ఎన్ని పోస్ట్ ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే ఏ కేడర్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి. యూసీ అన్నిట్లో కేడర్ ఏంటి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి నథింగ్ బట్ స్టాఫ్ నర్స్, అన్ని స్టాఫ్ నర్స్ పోస్ట్ లే ఉన్నాయి ఇందులో. ఇందులో డిఎంఈ కింద కొన్ని ఉన్నాయి యూసీ హియర్, అంటే అకార్డింగ్ టు ద ప్రయారిటీ వైజ్ కావచ్చు, కొన్ని కొన్ని సెక్టార్స్ కింద అంటే నథింగ్ బట్ కొన్ని సెక్టార్స్ లో కొన్ని జాబ్స్ ని పొందపరిచారు ఇందులో. యూసీ హియర్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నథింగ్ బట్ డిఎంఈ అంటాం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ కింద మనకు ఎన్ని పోస్ట్ ఉన్నాయి, 3823 పోస్ట్ ఉన్నాయి దాదాపు. ఇందులో మొత్తం ఎన్ని 70% ఆఫ్ ద పోస్ట్ మనకి డిఎంఈ కిందే ఉన్నాయి. డిఎంఈ అనేది హైయెస్ట్ కేడర్ అనమాట, అంటే నథింగ్ బట్ మెడికల్ ఎడ్యుకేషన్ కి హైయెస్ట్ కేడర్ డిఎంఈ. ఈ డిఎంఈలో మనకి ఎన్ని పోస్ట్ ఉన్నాయి, 3823 దాదాపు 4000 పోస్టులు డిఎంఈ కింద మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ స్టాఫ్ నర్స్ తెలంగాణ వైద్య విధాన పరిషత్, వైద్య విధాన పరిషత్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 757 పోస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, ఆంకాలజీ అంటే నథింగ్ బట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఇక్కడ వచ్చేసి 81 పోస్ట్ ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్లో. అండ్ నెక్స్ట్ వన్ స్టాఫ్ నర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ వెల్ఫేర్, నథింగ్ బట్ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి హాస్పిటల్ వాళ్ళ వెల్ఫేర్ దాంట్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి, 8 పోస్ట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాటిల్లో స్టాఫ్ నర్స్ పోస్ట్ ని క్రియేట్ చేశారు, అవి ఎన్ని ఉన్నాయి చూడండి, 127 పోస్ట్ ఉన్నాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్, సో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి, 197 పోస్ట్ ఉన్నాయి దాదాపు. బ్యాక్వర్డ్ క్లాస్ స్కూల్స్ లో ఎన్ని ఉన్నాయి, 197 పోస్ట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్, నథింగ్ బట్ తెలంగాణ ట్రైబల్ పీపుల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎన్ని ఉన్నాయి, గురుకులం నథింగ్ బట్ గురుకులం స్కూల్స్ లో ఎన్ని ఉన్నాయి, 74 పోస్ట్ ఉన్నాయి. అండ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో ఇక్కడ 124 పోస్ట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నథింగ్ బట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వచ్చేసి 13 పోస్ట్ ఉన్నాయి. ఇలా మనకి టోటల్ గా కలిపితే మొత్తం ఎన్ని పోస్ట్ ఉన్నాయి ఇక్కడ, 5204 పోస్ట్ ఉన్నాయి. మొత్తం కేవలం స్టాఫ్ నర్స్ పోస్టులు మాత్రమే ఎన్ని ఉన్నాయి, 5200 పోస్ట్ ఉన్నాయి. మనకు జనరల్ గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు పారామెడికల్ పోస్ట్ అని చెప్పేసి రిలీజ్ చేస్తాడు, పారామెడికల్ పోస్ట్ అని అంటే మిగతా నోటిఫికేషన్స్ లో పారామెడికల్ పోస్ట్ అని రిలీజ్ చేసి పారామెడికల్ లో స్టాఫ్ నర్సెస్ ఇన్ని
ల్యాబ్ టెక్నీషియన్స్ ఇన్ని, అన్నిట్లో మనకు ఒక 100 పోస్ట్ ఉంటే 100 లో 60% 70 పోస్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ చేసి మిగతావి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అని ఒక నంబర్ ఇస్తారు. కానీ మన లక్కీ ఛాన్స్ ఏంటి అంటే మనకు కేవలం స్టాఫ్ నర్స్ పోస్ట్ మాత్రమే 5204 పోస్ట్ ఉన్నాయి. అందులో కూడా మనం బాగా ఇందాక చెప్పుకున్నటువంటి టేబుల్ ని ఒకసారి వెరిఫై చేసుకుంటే ఇక్కడ చూడండి, టోటల్ గా మనకి ఫస్ట్ ఓన్లీ డిఎంఈ స్టాఫ్ నర్స్ గా మనం వర్క్ చేసేటటువంటి హాస్పిటల్ సైడ్ వర్క్ చేసేటటువంటి సెక్టార్ లో 3800 పోస్ట్ ఉన్నాయి, దాదాపు 400 పోస్ట్ ఉన్నాయి. మిగతా పోస్ట్ అన్ని కూడా చాలా వరకు మిగతా పోస్ట్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి, అంటే స్కూల్ హెల్త్ నర్స్ గా వర్క్ చేసేటటువంటి ఛాన్స్. ఇంకొకటి దీని గురించి నేను స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటి అంటే స్కూల్ హెల్త్ నర్స్ గా వర్క్ చేసేటటువంటి ఆపర్చునిటీ ఇది వరకు ఎప్పుడు మనకి ఇంత ఇన్ని పోస్ట్ ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్. కాబట్టి ఇది మనం బాగా ప్రిపేర్ అయ్యి గనక ఎగ్జామ్ ని పర్ఫెక్ట్ గా క్రాక్ చేసినట్టయితే ఈ జాబ్ ని తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఈ టైం ని అంటే ఈ ఉన్న 2 మంత్స్ టైం ని బాగా ప్లాన్ చేసుకుని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని గనక చదివితే ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు, మీరు జాబ్స్ ని ఈజీగా తెచ్చుకోవచ్చు. దానికి నేను నా క్లాసెస్ లో మీకు కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను, ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, నా ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటాను, అండ్ హౌ టు ఆ సబ్జెక్ట్ ఎలా చదవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది అండ్ ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. అలాంటి టెక్నిక్స్ అన్ని కూడా నేను నా వీడియోస్ లో మీకు నేర్పిస్తూ ఉంటాను. యు గో త్రూ ఆల్ ఆఫ్ దెమ్, ఓకే. అండ్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, సెలక్షన్ ప్రొసీజర్ అన్నారు చూడండి. సెలక్షన్ ప్రొసీజర్ లో యూసీ హియర్ మనకి ఎస్పెషల్లీ సెలక్షన్ ప్రొసీజర్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే టోటల్ గా అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ ఆన్ 100 పాయింట్స్. మనకి మొత్తము ఎన్ని పాయింట్స్ కావాలి, 100 పాయింట్స్ కావాలి. ఈ 100 పాయింట్స్ లో కూడా మనకి ఎన్ని కావాలి పాయింట్స్ ఇక్కడ చూడండి. మనం క్లియర్ గా మనం ఈ పాయింట్ చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. సో అప్లికెంట్స్ విల్ బి బేస్డ్ ఆన్ టోటల్ గా మనకి ఎన్ని పాయింట్స్ కావాలి, 100 పాయింట్స్ కావాలి. ఈ 100 పాయింట్స్ లో కూడా మాక్సిమం ఆఫ్ 80 పాయింట్స్ ఫర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. అంటే మనం ఎగ్జామినేషన్ ని మనం కండక్ట్ చేస్తాం కదా, ఈ రిమైనింగ్ 80% అంతా కూడా మనం ఎగ్జామ్ లో కండక్ట్ చేసేటటువంటి వచ్చే మన మార్క్స్ ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓన్లీ దిస్ రిమైనింగ్ 20% మాత్రమే మనకి మనం ప్రీవియస్ గా వచ్చినటువంటి మన ఏమంటారు మన డిగ్రీలో వచ్చినటువంటి సర్టిఫికేట్ లో ఉండేటటువంటి మార్క్స్ పర్సంటేజ్ యాజ్ వెల్ యాజ్ మన ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మనకు యాడ్ అయ్యేటటువంటి పాయింట్స్ 20% ఇచ్చారు. సో టోటల్ గా మనం ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి, మనం ఈ జాబ్ తెచ్చుకోవాలి అంటే కంప్లీట్ గా ఉండే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే ఏంటి అంటే వీ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. ఇక్కడ చూడండి క్లియర్ గా మెన్షన్ చేశారు మాక్సిమం ఆఫ్ 80 పాయింట్స్ కి నథింగ్ బట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ 80 మార్క్స్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ ఉండబోతుంది, 80 మార్క్స్ ఉండబోతుంది. కాంప్రైజింగ్ ఆఫ్ విచ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మాక్సిమం ఆఫ్ 20 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ సర్వీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ హాస్పిటల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా మిగతా 20% మాత్రమే మన పర్సంటేజ్ మన ఏమంటాము మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మన వాటిని బట్టి బేస్ చేసుకుని వస్తుంది అని చెప్తున్నారు. ఆ 20 పాయింట్స్ లో కూడా 2.5 పాయింట్స్ ఫర్ 6 మంత్స్ ఆఫ్ సర్వీస్, అంటే 6 మంత్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్. ఒకవేళ మనం వర్క్ చేసినటువంటి సర్వీస్ ట్రైబల్ ఏరియాస్ లో ఉందనుకోండి మనకి 6 మంత్స్ కి ఎన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి, 2.5 మార్క్స్ యాడ్ అవుతాయి. అదే మనం ఒకవేళ మన సర్వీసెస్ వచ్చేసి ట్రైబల్ ఏరియాస్ కాకుండా అంటే లైక్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, స్కూల్ ఏమంటాము టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటి చోట వర్క్ చేస్తే గనక మనకి నథింగ్ బట్ అలాంటి హాస్పిటల్స్ లో వర్క్ చేస్తే మనకి ఎన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి, 2 పాయింట్స్ ఫర్ ఎవ్రీ 6 మంత్స్. ఇక్కడ 0.5 మార్క్స్ ఎక్కడ ట్రైబల్ ఏరియాస్ లో వర్క్ చేసిన వాళ్ళకి వస్తున్నాయి, అక్కడ కాకుండా మిగతా ప్లేసెస్ లో ఉండే వాళ్ళకి 2 పాయింట్స్ ఫర్ ఎవ్రీ 6 మంత్స్ యాడ్ అవుతుంది. అండ్ పాయింట్స్ టు బి గివెన్ ఓన్లీ ఫర్ కంప్లీటెడ్ 6 మంత్స్, కాంట్రాక్ట్ లో ఉండి 6 మంత్స్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇవి యాడ్ అవుతాయి అని క్లియర్ గా చెప్తున్నారు ఈ నోటిఫికేషన్ లో, ఓకే. సో ఇలా ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోయింది ఏంటి అంటే మనం 100% మార్క్స్ లో 80% వరకు కంప్లీట్ గా మనం ఎగ్జామ్ రాయాలి, 20% మాత్రమే మనకు సర్వీస్ బేస్ చేసుకుని పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం మిగతా 20% మార్క్స్ ఎలాగో మన సర్వీస్ దగ్గర మన సర్వీస్ సర్టిఫికేట్స్ మనం పెట్టే దగ్గర మనకు వస్తాయి. సో మనం వర్క్ చేయాల్సింది ఎక్కడ, 80% మార్క్స్ ని తెచ్చుకోవడంలోనే మన ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే మన లైఫ్ అంబిషన్, ఇప్పుడు ఇన్ని పోస్ట్ రిలీజ్ అయ్యాయి, మళ్ళీ నెక్స్ట్ టైం పోస్ట్ రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టచ్చు, కొన్ని ఇయర్స్ కావచ్చు.
అప్పటిలోపు మన క్వాలిఫయింగ్ ఏజ్ అనేది కూడా దాటిపోతుంది. కాబట్టి మీరు విషయం ఏంటి అనేది క్లియర్ గా అర్థం అవ్వాలి స్టూడెంట్స్ కి అనే ఒక హోప్ తోటి నేను ఈ విషయం మీతో క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి అనేసి అంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్ రియల్లీ 2 మంత్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ యూ సీ హియర్, ఇక్కడ ఇంకేం చెప్పారు అంటే నథింగ్ బట్ మన వీ హ్యావ్ టు మనం ఏమేమి సబ్మిట్ చేయాలి ఈ ఎగ్జామ్ కి అనేసి అంటే వీ హ్యావ్ గివెన్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. సో సెక్షన్ 5 లో అన్ని అంటే నథింగ్ బట్ యూసి మనకు సెక్షన్ ఫస్ట్ పార్ట్ 1 లో మనము డిస్కస్ చేసుకున్నాం నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ ఏంటి అండ్ ఫినిషింగ్ డేట్ ఏంటి అని. సెక్షన్ 2 లో మనం ఏం డివైడ్ చేసుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నది నంబర్ ఆఫ్ పోస్ట్ అట్ వన్ ప్లేసెస్ అన్నట్టు. సెక్షన్ 3 లో మనము నథింగ్ బట్ మనకి సర్టిఫికెట్స్, మన సర్టిఫికెట్స్ కి మన ఎక్స్పీరియన్స్ కి మనం ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తామనేది తెలుసుకున్నాం కదా. సో ఇందులో 4th లో మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్స్ వే డిసైడ్. సో మనం రాసిన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని అంటే ఎగ్జామ్ డేట్ తెలంగాణ వల్ల నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి అదే వెబ్సైట్ లో మళ్ళీ వాళ్ళు నోటిఫై చేస్తాము అని చెప్పారు. ఓకే, బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆన్లైన్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద సాఫ్ట్ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. మనం అప్లై చేయడానికి ముందే ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా, సో యూ సీ హియర్ అంటే అకార్డింగ్ టు ద మన ఇక్కడ మీరు అంతా లిస్ట్ ఇచ్చారు. మనం మీరు అప్లికేషన్ చేసుకునే ముందే ఒకసారి ఈ లిస్ట్ అంతా వెరిఫై చేసుకుని మీ దగ్గర ఏ ఏ సర్టిఫికేట్స్ అప్లికబుల్ గా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ అప్లికెంట్ హూ పొసెస్ రిక్విసైట్ క్వాలిఫికేషన్ షుడ్ అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మనం ఈ జాబ్ కు అప్లై చేయడానికి కావాల్సిన అన్ని మొత్తం అంటే అన్ని క్వాలిఫిటీస్ మన దగ్గర ఉండి అన్ని సర్టిఫికేట్స్ మనం అప్రూవ్ అవుతాము అన్నప్పుడే అప్లై చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బిఎస్సీ నర్సింగ్. సో జనరల్ నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ ఆర్ ఎంఎస్సీ నర్సింగ్ ఎవరైనా సరే నర్సింగ్ ఫినిష్ అయిపోయి సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ తో సహా ఫినిష్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు అన్నట్టుగా చెప్పారు. ఫర్దర్ ద అప్లికెంట్ షుడ్ రిజిస్టర్ విత్ తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండ్ షుడ్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఆన్లైన్. సో సర్టిఫికేట్ ని ఆన్లైన్ లో మాత్రమే చేయాలి కాబట్టి వాటన్నిటి వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ని మీరు సాఫ్ట్ కాపీస్ గా రెడీ పెట్టుకుని అప్లికేషన్ ని ఫినిష్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ నథింగ్ బట్ మనం కొద్ది మంది ఎంఎస్సీ చేసింటాము, కొద్ది మంది డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసింటాం, అలా ఏదైనా సరే డిగ్రీ ఫినిష్ అయ్యి నర్సింగ్ జాబ్ ఫినిష్ అయినటువంటి వాళ్ళను ఇక్కడ తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ చూడండి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ మినిమం ఏజ్ నుంచి అండ్ మాక్సిమం ఆఫ్ 45 ఇయర్స్. 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు నర్సింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ లో తెలంగాణలో వర్క్ చేసేటువంటి ఆల్రెడీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 40 ఇయర్స్ 45 ఇయర్స్ అన్నారు కదా, 50 ఇయర్స్ ఉన్నా కూడా దే కెన్ అప్లై ఫర్ ద జాబ్. అలా 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఎన్సీసీ వాళ్ళు అయితే 3 ఇయర్స్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్. అండ్ నెక్స్ట్ వన్ ఎస్సీ ఎస్టీ బీసీస్ కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కింద ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నిట్లో కూడా ఆ ఏజ్ రిలాక్సేషన్ లో అంటే వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, అండర్ ఏ సెక్టర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మళ్ళీ దానికి సర్టిఫైయింగ్ అథారిటీ ఉంటుంది, అలాంటి అథారిటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి అన్నట్టుగా చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ యూ సీ హియర్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అన్నారు. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 500 రూపీస్. సో ప్రతి ఒక్కరు కూడా 500 రూపీస్ పే చేయాలి. 500 రూపీస్ ఓన్లీ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. దేర్ ఈస్ నో ఫీ ఎగ్జామ్షన్ అండర్ దిస్ కేటగిరీ. సో ఎగ్జామినేషన్ ఫీ అయితే కంపల్సరీగా 500 ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ ఫీ లో ఎగ్జామ్షన్ ఎవరికి లేదు, ప్రతి ఒక్కరు 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీ పే చేయాలి అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ది అప్లికెంట్ మస్ట్ పే ₹120 towards అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్ ఉంది. However, the following categories of applicants are exempted. వీళ్ళని ఎగ్జామ్ చేశాము అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 44 ఇయర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లో ఉండేటటువంటి 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉండే అన్ఎంప్లాయిడ్ వాళ్ళంతా కూడా
దే కెన్ అప్లై ఫర్ ద జాబ్ అన్నారు. అంటే నథింగ్ బట్ విత్ క్వాలిఫికేషన్, విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వాళ్ళకి అప్లయింగ్ ఫీ మాత్రమే, అప్లికేషన్ ఫీ మాత్రమే ఎగ్జంప్షన్ అన్నారు. అప్లికెంట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్, అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జంప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో తెలంగాణ కాకుండా బయట నుంచి అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, ఏపీ స్టూడెంట్స్, ఏపీ ఎంప్లాయీస్, వీళ్ళు ఇలాంటి వాళ్ళకైతే ఏ ఫీ ఎగ్జంప్షన్ లేదు. నథింగ్ బట్ ఎగ్జామినేషన్ ఫీ మొత్తం పే చేయాల్సిందే, అప్లికేషన్ ఫీ కూడా మొత్తం పే చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్. ఫీ పేమెంట్ అంతా కూడా ఎలా చేయాలి అంటే, ద ఫీ ఈస్ టు బి పేడ్ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వే. సో ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. సో ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ వన్స్ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్. మనకి స్టార్టింగ్ లో అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అందులో క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారు. అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటివా, లేకపోతే కంప్లీట్ గా ఒక అడ్రస్ కి సెండ్ చేయాలా, లేకపోతే చలాన్ తీసి పెట్టాలా అనేది అప్లికేషన్ ఫామ్ లోనే డ్యూగా ఇచ్చారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్, యూ సీ హియర్ ద అప్లికేషన్ హ్యాస్ టు బి మేడ్ కంప్లీట్లీ ఆన్లైన్. సో అప్లికేషన్ ఎలా చేయాలి మనము కంప్లీట్ గా, మళ్ళీ ఆఫ్లైన్ అని చెప్పేసి ఆఫీస్ చుట్టూ, డిఎంఈ చుట్టూ, తెలంగాణ డిఎంఈ చుట్టూ తిరగండి, నథింగ్ బట్ ఇక్కడ చూడండి కంప్లీట్ ఇట్ షుడ్ బి మేడ్ కంప్లీట్లీ ఆన్లైన్. ఇక్కడ హార్డ్ కాపీ అనేది మన దగ్గర లేదు. మనము అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత అతను అప్లికేషన్ ఫామ్ లో ప్రింట్ అని లాస్ట్ లో ఒక ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షన్ మొత్తం అంటే మీ డీటెయిల్స్ అన్ని సింగిల్ ఒక షీట్ లాగంటి దాంట్లో ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ఆ కాపీని మీ దగ్గర నథింగ్ బట్ ఎన్రోల్మెంట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబర్ వెరిఫై చేసుకోవడానికి యూజ్ ఉంటుంది, అలా ప్రింట్ తీసుకోండి. ఓకేనా? సో ఈ వెబ్సైట్ లో 10:30 AM 25/1/2023 నుంచి 5 PM 15/2/2023 అంటే జనవరి 15/2023 నుంచి, సారీ జనవరి 25th నుంచి ఫిబ్రవరి 15th వరకు మనకి ఛాన్స్ ఉంది. ద అప్లికెంట్ షుడ్ అప్లోడ్ ఆల్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. నేను చెప్పాను కదా ఇందాక ఒక లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్ని వీళ్ళు ఇచ్చారు కదా, ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్ని అన్ని కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. ముందే సాఫ్ట్ కాపీస్ గా అరేంజ్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఒకసారి అప్లికేషన్ ఫామ్ ని మీరు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని కరెక్షన్స్ చేయడానికి మనకి ఛాన్స్ లేదు. కాబట్టి ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి వన్స్ వెరిఫై యువర్ డాక్యుమెంట్స్ వాటన్నిటిని ప్రాపర్ గా సాఫ్ట్ కాపీస్ చేసుకోండి, తర్వాతే మీరు అప్లై చేయండి. ఓకేనా? సో ఇక్కడ తర్వాత అపాన్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ ఫామ్ రెఫరెన్స్ ఐడి నంబర్ షుల్ బి జనరేటెడ్. సో ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత రెఫరెన్స్ ఐడి నంబర్ వస్తుంది. అంటే మళ్ళీ ఏదైనా ఫర్దర్ క్వైరీస్ చేసుకోవడానికి ఆ రెఫరెన్స్ ఐడి నంబర్ ని మీరు సేవ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇంకా అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి చెప్పారు. యూజింగ్ హియర్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మనకు ఈ పారాగ్రాఫ్ లో 13th నంబర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, ద డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ ఆన్ ద వెబ్సైట్ ఇన్ డ్యూ కోర్స్. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఇలాగే మనకి కొంచెం టైం తీసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్ డేట్ ని కూడా ఆ నోటిఫికేషన్ ఫామ్ లోనే ఇస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ద ఎగ్జామినేషన్ విల్ బి ఓఎంఆర్ బేస్డ్. ఓఎంఆర్ బేస్డ్ అంటే మనం ఎంసెట్ ఎగ్జామ్ అలా రాస్తాం కదా, అంటే నథింగ్ బట్ ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏ బి సి డి. ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ ని మనం ఇలా రౌండ్ అప్ చేయాలి, దాన్ని మనం ఓఎంఆర్ బేస్డ్ అంటాం. అలా ఓఎంఆర్ బేస్డ్ ఫామ్ లోనే మనం రాయాలి. మనం ఇక్కడ ఏ బి సి డి అని రాయము. ఏ ఆప్షన్ అనుకోండి, ఏ కాలం ఉండేటటువంటి బాక్స్ అంతా ఫిల్ చేస్తాం, అలా చేస్తున్నాము. ఆ పేపర్ అయితే అలా ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. Having how many multiple choice questions? You see here 80 multiple choice questions untayi indulo, and each one carries 1 mark. Okokka daniki okokka mark untundi. The syllabus of the examination is given in annexure 5. Then meeku syllabus anta clear ga explain chestanu. So the examination will be held in english lone rayali exam. The applicants have to download the hall tickets online. So applicants anni hall tickets download cheskovali. So exam centers vachesi హైదరాబాద్, వరంగల్, ఖమ్మం అండ్ నిజామాబాద్. సో 4 ప్లేసెస్ తెలంగాణలోని రకరకాల 4 ప్లేసెస్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం అండ్ నిజామాబాద్ లోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనే విషయం వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఈ జనరల్ ప్రొవిజన్స్ అన్ని కూడా అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఏంటి, బ్లైండ్నెస్ అంటే నథింగ్ బట్ అలాంటి వాళ్ళకి ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిజర్వేషన్, లోకల్ రిజర్వేషన్ ఏంటి, నాన్ లోకల్ రిజర్వేషన్ ఏంటి, ఎంతవరకు అంటే లోకల్ రిజర్వేషన్ అయితే ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఎవరిని ఎంతవరకు లోకల్ గా కన్సిడర్ చేస్తారు, ఎంతవరకు నాన్ లోకల్ గా కన్సిడర్ చేస్తారు, కమ్యూనిటీ సర్టిఫికేట్ లో ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి. లోకల్ రిజర్వేషన్ కి చూడండి, లోకల్ రిజర్వేషన్ కి 95% ఇస్ అప్లికబుల్. అంటే ఉండేటటువంటి పోస్టులలో 5,000 పోస్టులలో 5,200 పోస్ట్ లో 95% వరకు కూడా మనకి లోకల్ రిజర్వేషన్ ఉంది, తెలంగాణ రిజర్వేషన్. మిగతా 5% మాత్రమే జనరల్ అంటే అన్ రిజర్వ్డ్ సీట్స్ లాగా వదిలేస్తారనమాట, నాన్ లోకల్ రిజర్వేషన్ కిందకి వెళ్తాయి.
ఓకేనా. ఇలా ఈ జోన్స్ వచ్చేసి మొత్తము ఈ జోన్స్ అన్నిట్లో కూడా ఈ 7 జోన్స్ లో కూడా మనకి జాబ్స్ అనేటివి రకరకాల హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో, టీచింగ్ ప్లేసెస్ లో కూడా ఈ స్టాఫ్నర్స్ పోస్ట్ అనేటివి ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ ఎటువంటి కండిషన్స్ లో స్టాఫ్నర్స్ పోస్ట్ నుంచి మనల్ని ఈ జాబ్ నుంచి డిబార్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూడండి రకరకాల యానెక్షర్స్ ఇచ్చారు. ఈ యానెక్షర్స్ లో ఫస్ట్ యానెక్షర్ ఇలా ఫైవ్ ఫస్ట్ యానెక్షర్ లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అలాంటి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పారు. అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది అప్లికెంట్స్, అప్లికెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు విజిట్ ద బోర్డ్స్ వెబ్సైట్. ఇది మనము విజిట్ చేయాల్సినటువంటి బోర్డ్ వెబ్సైట్. మనం అప్లికేషన్ పెట్టడానికి కానీ, హాల్ టికెట్ తీసుకోవడానికి కానీ, అండ్ మన డేట్ ఆఫ్ ఎగ్జామ్ తెలుసుకోవడానికి కానీ, ఇలాంటి వాటన్నిటికి మనం వెరిఫై చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ వెబ్సైట్ ఏది అంటే http://mhsrb.telangana.gov.in. రెగ్యులర్లీ టు నో ద లేటెస్ట్ డెవలప్మెంట్. సో రెగ్యులర్ గా దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకుని రెగ్యులర్ గా దీన్ని వెరిఫై చేసుకోవాలి అప్డేట్స్ కోసం మనం. ఓకేనా. సో వి విల్ డిస్కస్ అబౌట్ యానెక్షర్ వన్. యానెక్షర్ వన్ గురించి నేను మీకు క్లియర్ గా చెప్పాను కదా, ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏ ఇన్స్టిట్యూషన్స్ లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, టోటల్ గా డిఎంఈ లో మాత్రమే మనకు 5000 పోస్ట్ దాకా ఉన్నాయి అని ఈ యానెక్షర్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ వచ్చేసి సబ్ సెంటర్స్ లో ఎన్ని, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. సో ఇవి ఎవరి అథారిటీలో ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనం ఎవరిలో తీసుకోవాలి, ఒకవేళ మనం సబ్ సెంటర్ లో వర్క్ చేస్తుంటే మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పేసి, మీరు ఎందులో వర్క్ చేస్తున్నారో చూసుకొని వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనకి 20 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. ఆ 20 మార్క్స్ కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరి నుంచి మనం తీసుకోవాలి అని వాళ్ళు క్లియర్ గా ఇందులో మెన్షన్ చేశారు. మీ జాబ్ ని మీరు వెరిఫై చేసుకోండి ఈ ఏరియాలో, అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దాన్ని మీరు వెరిఫై చేసుకోండి. ఓకేనా. ఇలా వెరిఫై చేసుకొని మీరు యానెక్షర్ 2 ని ఫినిష్ చేసుకోవాలి. యానెక్షర్ 3 వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్టర్ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్. మీరు ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అయితే మీరు ఈ యానెక్షర్ 3 లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని మీరు మీ ఆఫీస్ నుంచి గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ వాళ్ళకి, అది వచ్చేసి కాంట్రాక్ట్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కూడా ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ వన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సపరేట్ గా ఇచ్చారు ఫర్ కాంట్రాక్ట్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఏమంటాం అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అన్నట్టు. ఇది చూడండి నాన్ క్రీమీ లేయర్, బీసీ రిజర్వేషన్ లో క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఉంటుంది కదా, వాట్ రిజర్వేషన్. ఇలా మీకు నథింగ్ బట్ క్లియర్ గా యానెక్షర్స్ లో క్లియర్ గా ఇచ్చారు దేని నుంచి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇందులో తీసుకోవాలి. సో ఈ సర్టిఫికేట్స్ లో తీసుకున్నటువంటి ఈ సర్టిఫికేట్స్ ని మాత్రమే ఆ అప్లికేషన్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఆల్రెడీ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వద్దు. సో టేక్ అంటే ఒక ఇనిషియేషన్ తీసుకొని, ఈ జాబ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కడెక్కడో ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం కానీ ఈ జాబ్ కోసం ఖర్చు పెట్టే డబ్బు మనకి లైఫ్ ఇవ్వబోతుంది, కాబట్టి దీని దగ్గర ఆలోచించొద్దండి. ఓకే. సో యూ హ్యావ్ టు వర్క్ త్రూ దిస్ అంటే, కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు దగ్గరుండి చాలా టైం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ అప్ ఆల్ ద అప్లికేషన్. అండ్ ఆఫ్టర్ ద అప్లికేషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ సిలబస్. మనకి సిలబస్ ఏముంది, ఈ ఎగ్జామ్ ని మిగతా 80% మార్క్స్ మనం తెచ్చుకోవడానికి మనం సిలబస్ ని మనకి యానెక్షర్ 5 లో మెన్షన్ చేశారు. యు సీ హియర్ యానెక్షర్ 5 సిలబస్ ఫర్ ద రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ మనం ఎగ్జామ్ రాయాలి అంటే మనకి క్లియర్ గా ఏమేమి ఉంది, సిలబస్ ఏమి ఇచ్చారంటే, యు సీ హియర్ సిలబస్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్. సో అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫస్ట్ వచ్చేసి అనాటమీ అండ్ ఫిజియాలజీ చెప్పారు. ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఇంట్రొడక్షన్ టు అనాటామికల్ టర్మ్స్ అంటే నథింగ్ బట్ మనకి టెర్మినాలజీ లైక్ గ్యాస్ట్రిక్, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ లావేజ్, లాప్రోస్కోపిక్, ఇవన్నీ కూడా జనరల్ టర్మినాలజీ నుంచి డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఇలాంటి టర్మినాలజీ గురించి వాళ్ళు క్లియర్ గా అడుగుతున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటే నథింగ్ బట్ మన జనరల్ అనాటమీ, మనం ఫస్ట్ ఇయర్ లో చదువుతాం కదా, ఆ అనాటమీ మొత్తం కూడా మనం ఇక్కడ మనము ఫస్ట్ స్టార్టింగ్ లోనే అనాటమీ గురించి అడిగాడు. అండ్ ఇంట్రొడక్షన్ టు డీటెయిల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ, నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్, ఆర్గాన్స్, టిష్యూస్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా వదలకుండా చదువుకోండి. అండ్ నెక్స్ట్ వన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో మనం ఏమేమి కవర్ చేయాలి, రకరకాల సిస్టమ్స్ ఏంటి అనేసి అంటే, వి హావ్ డిఫరెంట్ సిస్టమ్స్ హియర్. ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీలో మనకి రకరకాల సిస్టమ్స్ ఏమి ఇచ్చారంటే, సర్క్యులేటరీ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇలా అన్ని సిస్టమ్స్ ని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు.
వీటిలో మనము ఈ ప్రతి సిస్టమ్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంటివన్నీ కూడా మేము మన యాప్ లో క్లియర్ గా నా క్లాసెస్ లో మీరు వినొచ్చు. సో కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఈ సిస్టమ్స్ అన్నిటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు మన యాప్ లో దొరుకుతాయి. కాబట్టి మీరు హ్యాపీగా యాప్ ని వెరిఫై చేసుకుని అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్స్ అన్నిటికీ కావాల్సినటువంటి నోట్స్ అంతా మన యాప్ లో క్లియర్ గా ఉంది. సబ్జెక్ట్ వైజ్ గా డివైడ్ చేసి సెపరేట్ చేసి మనం క్లాసెస్ సెపరేట్ గా చెప్పుకొని విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన యాప్ లో దొరుకుతుంది. సో ఎవరైతే మన యాప్ లో ఆల్రెడీ జాయిన్ అయిపోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి అది క్లియర్ గా అర్థం అవుతుంది, యూజ్ అవుతుంది అండ్ దే ఆర్ రీడింగ్. సో కొత్తగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా యూ జస్ట్ జాయిన్ అండ్ మీరు యూజ్ చేసుకోండి ఈ నాలెడ్జ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ వన్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ లో ఏం చెప్తున్నారంటే ఇంట్రొడక్షన్ టు మైక్రోబయాలజీ, నథింగ్ బట్ హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ, నథింగ్ బట్ సైంటిస్ట్ ఉన్నారు, మైక్రో ఆర్గానిజం ని కనుక్కున్న వాళ్ళు ఎవరు, నథింగ్ బట్ ఈ స్టెయినింగ్ టెక్నిక్స్ కనుక్కున్న, అలాంటి హిస్టరీ మొత్తాన్ని ఇంట్రొడక్షన్ కింద బేస్ చేసుకోవాలి. అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్, స్టాఫిలోకోకై, ఇలాంటి వాటి అన్నిటి గురించి, అంటే అవి ఏ డిసీజెస్ కాజ్ చేస్తాయి, వాటిని ట్రీట్ చేసేటటువంటి మెడికేషన్స్ ఏంటి, ఈ రకంగా మీరు మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చదవండి. అండ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్స్ ట్రాన్స్మిషన్. సో చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, సో వాట్ ఈస్ మీన్ బై చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దాంట్లో వేరియస్ స్టేజెస్ ఏంటి, హౌ టు బ్రేక్ ద సైకిల్, ఇలా మీరు మొత్తం క్లియర్ గా దాని గురించి చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇమ్యూనిటీ, కంట్రోల్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ ప్రాక్టికల్ మైక్రోబయాలజీ. ఇలా ప్రాక్టికల్ గా మైక్రోబయాలజీలో మనం ఎక్కడ యూజ్ చేస్తాము, స్లైడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, వాటి గురించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మైక్రోబయాలజీ. అండ్ నెక్స్ట్ వన్ సైకాలజీ. సైకాలజీలో వచ్చేసి ఇంట్రొడక్షన్, సో నథింగ్ బట్ ఇంట్రొడక్షన్ టు సైకాలజీలో వాట్ ఆర్ ద వేరియస్ థియరీస్ ఆఫ్ సైకాలజీ అండ్ వాట్ ఆర్ ద హూ ఆర్ ద సైంటిస్ట్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకియాట్రీ, ఇలాంటి ఇంట్రొడక్టరీ టాపిక్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంట్రొడక్షన్ లో వస్తాయి. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద మైండ్, మైండ్ నథింగ్ బట్ వాట్ ఈస్ మెంట్ బై బిహేవియర్, వాట్ ఈస్ మెంట్ బై కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, ఇవన్నీ కూడా ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, లెర్నింగ్, థింకింగ్, రీజనింగ్, ఇవన్నీ పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మనము సైకాలజీలో కవర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ సోషియాలజీ. సోషియాలజీలో ఇంట్రొడక్షన్ టు సోషియాలజీ, ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ, కమ్యూనిటీ, ఇవన్నీ కూడా మనము సోషియాలజీలో, సో హౌ ద పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు ద సొసైటీ అండ్ హౌ ద సొసైటీ ఇస్ రిలేటెడ్ టు ద పర్సన్, ఇవన్నీ కూడా మనం థియరిటికల్ గా చదివాం. కానీ వీటిని థియరిటికల్ గా ఉండేటటువంటి వాటిని ఎగ్జామ్స్ లో అడగరు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ని మనం ఎగ్జామ్స్ లో ఎలాంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే అడుగుతారో అలాంటి క్వశ్చన్స్ ని ప్రిపేర్ అయినప్పుడే మనం ఇలాంటి పేపర్స్ ని ఈజీగా రాయగలం. చూడండి, యాక్చువల్లీ ఒక థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నర్సింగ్ క్వశ్చన్స్ మాత్రమే కదా మేము చేయగలంలే అన్నట్టుగా భ్రమపడగండి. ఇక్కడ ఎన్ని పోస్ట్, మనకు 5000 పోస్టులు మాత్రమే ఉన్నాయి, కానీ దీనికి రాయబోయేటటువంటి స్టూడెంట్స్ దీనికి దాదాపు 10 times లేదా 15 times మోర్ ఏమంటాము పర్సంటేజెస్ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే ఇలాంటి వాటన్నిటిలో ఏమేం చదవాలి, ఏమి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఏమి ఇంపార్టెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాటిని మీరు స్ట్రెస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ క్లాసెస్ ని మీరు వినడం వల్ల ఇలాంటివి మీరు తెలుసుకోగలుగుతారు. ఓకేనా, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లో చూడండి, నర్సింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్, ఇంట్రొడక్షన్ టు నర్సింగ్, నర్సింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్, పేషెంట్ యొక్క కేర్ ఎలా ఉంటుంది, నర్సింగ్ కేర్ ఎలా ఉంటుంది, మీటింగ్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పేషెంట్, అసెస్మెంట్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ ద క్లయింట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, థెరపీటిక్ నర్సింగ్ కేర్ ప్లాన్ అండ్ ఇంట్రొడక్షన్ టు క్లినికల్ ఫార్మకాలజీ. మనం నర్సింగ్ లో ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేర్ మనం ఎలా ఇస్తాము, మెడికల్ గా మనం ఎలా ట్రీట్ చేస్తాము, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ క్వశ్చన్స్ కింద వస్తాయి. ఓకేనా, ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ లో చూడండి, ఇంట్రొడక్షన్, ప్రొసీజర్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్. ప్రొసీజర్స్, రకరకాల ప్రొసీజర్స్ ఏం యూజ్ చేస్తాము అండ్ టెక్నిక్స్, ఏం టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి అండ్ ఫస్ట్ ఎయిడ్ లో ఉండే ఎమర్జెన్సీస్ ఏంటి, వాటి యొక్క మేనేజ్మెంట్ ఏంటి అండ్ కమ్యూనిటీ ఎమర్జెన్సీస్ ఏంటి, కమ్యూనిటీ మేనేజ్మెంట్ ఏంటి, డిసాస్టర్ అంటే ఏంటి, తర్వాత ఈ ఫ్లడ్స్ అంటే ఏంటి, ఇలాంటి డిసాస్టర్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ టాపిక్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో ఇంట్రొడక్షన్ టు కమ్యూనిటీ హెల్త్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ అసెస్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎపిడమియాలజీ, ఎపిడమియాలజికల్ ప్రిన్సిపల్, ఫ్యామిలీ హెల్త్ నర్సింగ్ కేర్, ఇలా మొత్తం రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్, మైనర్ అలైన్మెంట్స్, ఇలా కమ్యూనిటీ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ హైజీన్. ఎన్విరాన్మెంట్ హైజీన్ లో ఇంట్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు హెల్త్. సో హెల్త్ కు రిలేటెడ్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవి, వాటి వల్ల డిసీజెస్ ఎలా వస్తాయి, ఎన్విరాన్మెంట్ ని మనం మోడిఫై చేసుకోవడం వల్ల మనకి ఎలా డిసీజెస్ ప్రివెన్షన్ చేసుకుని మనం ఎలా హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటాము, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా టాపిక్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ టు ప్రమోట్ ఎన్విరాన్మెంట్ హెల్త్.
ఓకే. నెక్స్ట్ వన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో హెల్త్ ఎడ్యుకేషన్ టాపిక్ ఉంది కదా, హెల్త్ ఎడ్యుకేషన్ మనం ఎలా ఇవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, కౌన్సిలింగ్ గురించి, మెథడ్స్ ఆఫ్ మీడియా ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనము హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టాపిక్ లో ఇందులో చదవాలి. ఓకేనా. న్యూట్రిషన్, యు సీ హియర్, న్యూట్రిషన్ లో ఇంట్రడక్షన్ టు న్యూట్రిషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్, ఫుడ్స్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు, నార్మల్ డైటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫుడ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి, ప్రిజర్వేషన్ అండ్ స్టోరేజ్, థెరపీటిక్ డైట్, కమ్యూనిటీ న్యూట్రిషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ డైట్, ఇవన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనము న్యూట్రిషన్ లో చదవాలి. అండ్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ లో నర్సింగ్ అసెస్మెంట్, పెథలాజికల్ మెకానిజం ఆఫ్ డిసీజ్, డిసీజ్ యొక్క ప్యాథోఫిజియాలజీస్, ఆల్టర్డ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్, నథింగ్ బట్ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్, నథింగ్ బట్ ఇంబాలెన్సెస్, డిజార్డర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్, ఫ్లూయిడ్ ఇంబాలెన్స్, ఇలాంటి డిజార్డర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఆపరేషన్ థియేటర్ టెక్నిక్స్ అంటే నథింగ్ బట్ ప్రీ ఆపరేటివ్ కేర్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఇంట్రా ఆపరేటివ్ కేర్, ఇలాంటి ఆపరేటివ్ థియేటర్ టెక్నిక్స్ ఏంటి, మ్యాన్ అంటే నథింగ్ బట్ లైక్ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే స్క్రబ్ నర్స్ యొక్క వర్క్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓటీని దేంతో స్టెరిలైజ్ చేయాలి, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని వేటితో స్టెరిలైజ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ మన ఆపరేషన్ థియేటర్ టెక్నిక్ క్వశ్చన్స్ లో వస్తాయి. మేనేజ్మెంట్ ఆఫ్ ద పేషెంట్ అండర్ గోయింగ్ సర్జరీ, నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్స్ విత్ మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ డిజార్డర్స్, ఇలా రకరకాల నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎల్డర్లీ అండ్ పేషెంట్స్ విత్ రెస్పిరేటరీ ఫంక్షన్. సో ఇలా ఇది మెడ్ సర్జ్ వన్ అండ్ మెడ్ సర్జ్ టూ లో స్పెషాలిటీస్, అన్ని రకాల స్పెషాలిటీస్ ని ఇన్ డెప్త్ గా కండిషన్స్ తీసుకొని వాటి యొక్క కండిషన్ అంటే ఏంటి అని అడగచ్చు, లేదంటే క్వశ్చన్స్ లో సిమ్టమ్స్ ని అడగచ్చు, లేదంటే కాజెస్ అడగచ్చు, ఇలాంటి అంటే ఈ సిమ్ ఇక్కడ ఇక్కడ సిలబస్ చాలా కొద్దిగానే కనిపిస్తుంది, కానీ మనకు క్వశ్చన్స్ వైజ్ గా తీసుకుంటే ఇవి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. మెంటల్ హెల్త్ నర్సింగ్ లో చూడండి, మెంటల్ హెల్త్ నర్సింగ్ లో ఇంట్రడక్షన్ ఆఫ్ మెంటల్ హెల్త్ నర్సింగ్ అండ్ హిస్టరీ ఆఫ్ సైకియాట్రీ. సో ఓసీ హిస్టరీ ఆఫ్ సైకియాట్రీ లో ఫాదర్ ఎవరు, ఫౌండర్ ఎవరు, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలాంటివన్నీ కూడా హిస్టరీ ఆఫ్ సైకియాట్రీ కింద వస్తాయి. అండ్ మెంటల్ హెల్త్ అసెస్మెంట్, అసెస్మెంట్ లో వాట్ ఈస్ మెంట్ బై మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్, మినీ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్, దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి, మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ లో మనం ఏం చెక్ చేస్తాం, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో వస్తాయి. అండ్ థెరపీటిక్ నర్స్ పేషెంట్ రిలేషన్షిప్, మెంటల్ డిజార్డర్స్ అండ్ నర్సింగ్ ఇంటర్వెన్షన్స్, బయో సైకో అండ్ సోషల్ థెరపీస్ అండ్ కమ్యూనిటీ మెంటల్ హెల్త్, సైకియాట్రిక్ ఎమర్జెన్సీస్, ఫోరెన్సిక్ సైకియాట్రీ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్. సైకియాట్రిక్ పేషెంట్స్ ని మనము డీల్ చేసేటప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్, ఫోరెన్సిక్ సైకియాట్రీ మనం ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మనకు సైకియాట్రీలో వస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి, చైల్డ్ హెల్త్ నర్సింగ్. చైల్డ్ హెల్త్ నర్సింగ్ లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సిక్ చైల్డ్, అబ్నార్మాలిటీస్, కంజెటైనల్ డిఫెక్ట్స్ అండ్ డిజార్డర్స్ విత్ డిసీజెస్ అండ్ వెల్ఫేర్ సర్వీసెస్, చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్, క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్, చైల్డ్ హెల్త్ క్లినిక్స్, స్కూల్ హెల్త్ సర్వీసెస్, ఇలాంటివన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్కూల్లో మనము స్కూల్లో వాళ్ళు ఎన్నో పోస్ట్ క్రియేట్ చేశారు, దాదాపు 1000 పైనే 2000 స్కూల్స్ లో పోస్ట్ ఉన్నాయి, కాబట్టి ఎస్పెషల్లీ చైల్డ్ హెల్త్ నర్సింగ్ లో ఉండేటటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చైల్డ్ హెల్త్ నర్సింగ్ ని కూడా స్పెసిఫై చేశారు. యు సీ మెడ్ సర్జ్ అండ్ గైనకలాజికల్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ గైనకలాజికల్ నర్సింగ్ లో, మిడ్వైఫరీ నర్సింగ్ లో రిప్రొడక్టివ్ సిస్టమ్, మేనేజ్మెంట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ లేబర్, డ్రగ్స్ యూజ్డ్ ఇన్ ఆబ్స్టిక్స్, ఆబ్స్టికల్ ఆపరేషన్స్ అండ్ ఎథికల్ అండ్ లీగల్ ఇష్యూస్. ఒక ప్రెగ్నెంట్ మదర్ వస్తే, ప్రెగ్నెంట్ మదర్ కానీ నార్మల్ పర్సన్, నార్మల్ లేబర్ అయితే ఎలా డీల్ చేయాలి, అబ్నార్మల్ లేబర్ అయితే ఎలా డీల్ చేయాలి, అందులో ఉన్నటువంటి కాంప్లికేషన్స్, డ్రగ్స్ మేనేజ్మెంట్, ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా మనము గైనకాలజీ లో చదువుతాం. ఇలాంటి కండిషన్స్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. అదే మనకు గైనకలాజికల్ నర్సింగ్, అందులో అబ్నార్మల్, నార్మల్ అయితే ఆబ్స్టెట్రికల్ అవుతుంది, గైనకలాజీ అయితే అబ్నార్మల్ అవుతుంది. అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో చూడండి, రకరకాల టాపిక్స్ ఇచ్చారు. ఇది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ టూ, ఇందాక మనం డిస్కస్ చేసుకుంది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వన్. నర్సింగ్ ఎడ్యుకేషన్, నర్సింగ్ ఎడ్యుకేషన్ మనము ఫోర్త్ ఇయర్ లో బిఎస్సీ నర్సింగ్ లో చదువుతాము, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్ టు రీసెర్చ్. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ ఇలా ఇచ్చారు, కాబట్టి మనము ఇందులో ఏంటంటే ఏ టాపిక్ కి ఎంత మనం టైం స్పెండ్ చేయాలి, ప్రతి దాదాపు మనము బిఎస్సీ నర్సింగ్ లో చదివినటువంటి సిలబస్ మొత్తాన్ని లేదా జిఎన్ఎం లో చదివినటువంటి సిలబస్ మొత్తాన్ని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఉండేటువంటి ఈ 2 మంత్స్ టైమ్ లో మనం జిఎన్ఎం కానీ బిఎస్సీ కానీ ఎన్ని ఇయర్స్ చదివాం, 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ చదివాం, 4 ఇయర్స్ చదివినటువంటి కంటెంట్ ని ఒకేసారి మనం 2 మంత్స్ లో చదవడం అనేది జరుగుతుందా, జరగదు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం థియరిటికల్ గా ఏది రాయటం లేదు, మనం రాయాల్సింది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనం రాయాలి అనేసి అంటే మనకి దానికి తగిన ప్రిపరేషన్, అంటే దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టెక్నిక్ అనేది మనకు తెలియాలి.
అలాంటి టెక్నిక్స్ తెలియాలి అనేసి అంటే నథింగ్ బట్ ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ టాపిక్ కి ఎంతెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ టాపిక్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎన్ని రావచ్చు, అలాంటి క్వశ్చన్స్ ఎలా చదవాలి అనే దాని గురించి మన వీడియోస్ అన్నిటిలో ఉంటుంది. మనం చెప్పేటటువంటి వీడియోస్ అన్నిటిలో కూడా ఎస్పెషల్లీ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో బాగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నో క్వశ్చన్స్ ని మనము నీట్ గా సెట్ చేసి సబ్జెక్ట్ వైజ్ గా డివైడ్ చేసి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వాటిలో, ఫర్ ఎగ్జాంపుల్ చూసి ఈ నర్సింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ లో వచ్చేసి మనకి దాదాపు ఇందులో 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే 80 క్వశ్చన్స్ లో రావచ్చు. వేరాస్ ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఇందులో కూడా 2 to 3% మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంట్రొడక్షన్ టు రీసెర్చ్, ఈ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. మనము ఎంతసేపు నర్సింగ్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, మెడ్ సెర్చ్ ఇవి రెండే ఫోకస్ చేస్తాం. కానీ అంటే ఇలా ఫోకస్ చేసే వాళ్ళు 40 మార్క్స్ 50 మార్క్స్ వరకు తెచ్చుకుంటారు. అది దాటి మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, మనకు జాబ్ రావాలి అంటే మనం ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి. అలాంటి సబ్జెక్టే రీసెర్చ్. రీసెర్చ్ లో మనము దాదాపు 6 to 10% క్వశ్చన్స్ మనము రీసెర్చ్ క్వశ్చన్ పేపర్ రీసెర్చ్ నుంచి చదవచ్చు. ఓకేనా? నర్సింగ్ ఎడ్యుకేషన్, నర్సింగ్ ఎడ్యుకేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కమ్యూనిటీ మెంటల్ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఉన్నాయి కదా, టోటల్ మొత్తాన్ని కలిపి కమ్యూనిటీ కింద మనం బేస్ చేసుకుంటే 10 to 12% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి కమ్యూనిటీ నుంచి వస్తాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ గైనకలాజికల్ నర్సింగ్ అండ్ ఇదేముంది మిడ్వైఫరీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ నర్సింగ్ ఉంది కదా, దీన్ని కన్సిడర్ చేసుకుంటే మనకు 10 to 12% లేదా ఒక 15% వరకు మనకు మిడ్వైఫరీలో నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే? అండ్ నెక్స్ట్ వన్ చైల్డ్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్ లో 15 to 20% ఆఫ్ ద క్వశ్చన్స్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ నుంచి వస్తాయి. మనం ఎందుకు ఇలా ఎస్టిమేట్ చేస్తున్నామంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్కూల్స్ లో ఇంక్లూడ్ చేసుకున్నటువంటి పోస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లల గురించి మనకు క్లియర్ నాలెడ్జ్ ఉండాలి, అలాంటి నాలెడ్జ్ పర్సన్స్ ని తీసుకోవాలి అనే ఒక ఒపీనియన్ తో చైల్డ్ హెల్త్ నర్సింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. కాబట్టి ఇందులో నుంచి ఒక 20% ఆఫ్ ద క్వశ్చన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెంటల్ హెల్త్ నర్సింగ్ లో నుంచి ఒక 6 to 7% వరకు క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్ మెడికల్ సర్జికల్ నర్సింగ్, ఇది దిస్ ప్లేస్ ద మేజర్ రోల్. యాక్చువల్లీ మెడికల్ సర్జికల్ నర్సింగ్ నుంచి మనకు 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ ని మనము మెడికల్ సర్జికల్ నర్సింగ్ నుంచి తీసుకోవచ్చు. అండ్ న్యూట్రిషన్ లో నుంచి దాదాపు 4 to 5 క్వశ్చన్స్, అంటే అరౌండ్ 10 to 15% క్వశ్చన్స్ మనకు న్యూట్రిషన్ ని బేస్ చేసుకొని రావచ్చు. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ లో అరౌండ్ ఒక 5% ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ హైజీన్ కూడా ఇట్ క్యారీస్ అరౌండ్ 5% ఆఫ్ ద క్వశ్చన్స్. అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో నేను చెప్పాను కదా ఇందాక, ఇట్ విల్ ఆక్యుపై అరౌండ్ 10 to 15% ఆఫ్ ద క్వశ్చన్స్ లేదా 20% వరకు క్వశ్చన్స్ మనం కమ్యూనిటీని బేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ లో వచ్చేసి ఒక 2 to 3% ఆఫ్ క్వశ్చన్స్, మీన్స్ ఒక 2 or 3 క్వశ్చన్స్ మనకి ఫస్ట్ ఎయిడ్ నుంచి రావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఒక 20% ఆఫ్ ద క్వశ్చన్స్ ని మనము ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సోషియాలజీ, సోషియాలజీలో నుంచి ఒక 5% ఆఫ్ క్వశ్చన్స్, మీన్స్ అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ వీ కెన్ గెస్ ఫ్రమ్ సోషియాలజీ. అండ్ సైకాలజీ ఆల్సో 5% ఆఫ్ క్వశ్చన్స్. అండ్ మైక్రోబయాలజీ ఆల్సో వీ కెన్ ప్లాన్ ఫర్ 5% ఆఫ్ ద క్వశ్చన్స్. అండ్ దిస్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆల్సో వీ కెన్ ప్లాన్ ఫర్ 6 to 7% ఆఫ్ ద క్వశ్చన్స్. ఇలా మనం ఈ పర్సంటేజ్ ని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ టాపిక్స్ ని టాపిక్ వైజ్ గా డివైడ్ చేసుకుని వాటన్నిటినీ కూడా ప్రిస్క్రైబ్డ్ టైం లోపు మనం సిలబస్ ని ఫినిష్ చేసుకోవాలి. అది కూడా మనం ఊరికే టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని పారాగ్రాఫ్స్ లాగా చదివితే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని, నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ని క్రాక్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు మీకు వీలైనటువంటి టైంలో మీరు చదువుతూనే యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ లో కూడా ఏదైనా ఆప్షన్ ఉంటే మంచిగా హ్యాపీగా దాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు అలా ప్రిపేర్ అయితే కనుక ఎగ్జామ్ ని క్రాక్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇది నోటిఫికేషన్ మొత్తము, సిలబస్ మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏ సబ్జెక్ట్ కి ఎంతెంత ఇంపార్టెన్స్ తీసుకుంటుంది, ఏ సబ్జెక్ట్ ఎంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఏ దాంట్లో నుంచి ఎంత వరకు క్వశ్చన్స్ రావచ్చు అనే విషయం కూడా నేను మీకు క్లియర్ గా ఈ వీడియోలో చెప్పాను. సో కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి మీరు ఎగ్జామ్ కి మనకి దాదాపు చాలా టైం ఉంది, అంటే 15 February వరకు ఇంకా ఎగ్జామినేషన్ అప్లికేషన్ టైమే ఉంది కాబట్టి దాదాపు ఎగ్జామ్ డేట్ అంటే ఇవ్వడానికి 15 February ఎండింగ్ లోపు టైం తీసుకుంటుంది. అంటే ఒక 10 days తీసుకున్నా 15 February ఎండింగ్ లోపు మనకు ఎగ్జామ్ డేట్ వస్తుంది, అంటే అరౌండ్ వీ కెన్ గెట్ 20 more days దేర్.
సో మొత్తం మనకి జనవరి ఫిబ్రవరి అంతా 2 మంత్స్ మన చేతిలో ఉంది కాబట్టి 60 డేస్ ఎగ్జాక్ట్ గా 60 డేస్ అనుకోండి మోర్ ఆర్ లెస్ అంటే కొంచెం అటు ఇటు ఉన్న 60 డేస్ వరకు మనకు చేతిలో టైం ఉంది కాబట్టి నిదానంగా కూర్చొని ప్రిపేర్ అయినా కొన్ని క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ గా మనకి చదివేటటువంటి బుక్ తీసుకోండి యాజ్ వెల్ యాజ్ ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఇటువంటి అప్పుడు మనం ప్రతి చోటికి బుక్ క్యారీ చేయలేము అంటే మనం చదివే బుక్ ప్రతి చోటికి క్యారీ చేయలేము ఎందుకంటే మనం నర్సింగ్ ప్రొఫెషన్ లో ఏంటంటే ఒకసారి కోర్స్ అయిపోయిన వెంటనే మనము ఏంటంటే ఏదైనా హాస్పిటల్లోనో ఏదో ఒక సెక్టర్ లో జాయిన్ అయిపోతాం జాబ్ చేయడానికి అది టీచింగ్ ఫీల్డ్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ క్లినికల్ ఫీల్డ్ కావచ్చు అలాంటి చోటికి మనం బుక్ క్యారీ చేసి ప్రతి చోట చదవలేము కాబట్టి ఇలా ఆన్లైన్ లో మనం చదవడము తర్వాత మన క్వశ్చన్స్ ని వెరిఫై చేసుకోవడము ఇలాంటివి చాలా ఈజీ అయిపోతుంది సో వీలైనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అంతా కూడా చదువుకోండి డ్యూటీలో ఉన్నప్పుడు నైట్ డ్యూటీస్ అప్పుడు అలాంటి టైంలో అంతా కూడా హ్యాపీగా ఆన్లైన్ క్లాసెస్ ని వెరిఫై చేసుకోండి నేను అనేది ఏంటంటే ఉండే ఈ 60 డేస్ టైం ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఒకసారి మీరు ఈ ఎగ్జామ్ లో ఫుల్ఫిల్ అయ్యారు అనేసి అంటే మీ లైఫ్ అంబిషన్ ని మీరు రీచ్ చేసినటువంటి ఒక మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకునే ఒక ఛాన్స్ ఇది కాబట్టి గో త్రూ దిస్ అంటే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి హ్యాపీగా మీ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మీ ఎగ్జామ్ ని ఎలా మీరు ఫినిష్ చేస్తే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాస్తారు కానీ మీరు ఫినిష్ చేసి అందులో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఎలా మీరు బయటపడతారు అంటే నథింగ్ బట్ ఈ ఎగ్జామ్ లో జాబ్ ఎలా సంపాదిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి నలుగురిలో లాగా ప్రిపేర్ అవ్వడం మానేసి సో థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే బికాస్ అడ్వాన్స్మెంట్స్ అనేటివి వచ్చాయి మనం ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ చదువుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవ్వండి మన వెబ్సైట్ మన హీలియోస్ అకాడమీ గురించి చెప్పాలంటే ఏంటంటే మనం సబ్జెక్ట్ వైజ్ గా ప్రతి దానికి అకార్డింగ్ టు నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇంపార్టెన్స్ ని బట్టి మీకు క్వశ్చన్స్ అన్ని కూడా సబ్జెక్ట్ వైజ్ గా డివైడ్ చేసి మన యాప్ లో అన్ని సెట్ చేయడం జరిగింది మాక్సిమం 80% ఆఫ్ ద కంటెంట్ మన యాప్ లో ఉంది మీరు దాదాపు దీన్ని వెరిఫై చేసుకోండి హ్యాపీగా చదవండి అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్ అంతా కూడా మీకు వీలైనప్పుడు మీ బుక్స్ తో చదవండి వీలు కానప్పుడంతా కూడా మా వీడియోస్ ఇలాంటివి చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా వచ్చినా కింద వీడియోస్ కింద సెక్షన్ కామెంట్ సెక్షన్ ఉంటుంది అందులో మీరు కనుక పోస్ట్ చేసినట్టయితే నేను వాటికి ఆన్సర్స్ మీకు పర్సనల్ గా లేదంటే వీడియో ఫామ్ లో లేదంటే ఇంకా ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి క్లియర్ గా చెప్పండి అనేది మీకు కావాలి అంటే కూడా యూ కెన్ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు చేసుకోండి ఎందుకంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ సో అంటే మేము మా మోటో ఏంటి అంటే వీఆర్ నాట్ హియర్ వీఆర్ నాట్ హంటింగ్ ఫర్ ద జాబ్స్ వి వాంట్ జాబ్స్ టు హంట్ అస్ అంటే మేము జాబ్స్ మా దగ్గరికి రావాలి అనే ఒక మోటోతో వర్క్ చేస్తాం ఇక్కడ సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ గెట్ ప్రిపేర్డ్ ఫస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గెట్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్ సో ఫస్ట్ ప్రిపరేషన్ అనేది బాగుంటే ఎగ్జామ్ ఆటోమేటిక్ గా బాగుంటుంది సో కాబట్టి ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి టైం వేస్ట్ చేసుకోకుండా ఎగ్జామ్ కి కావాల్సినటువంటి సిలబస్ ని ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని చదువుకోండి థ్యాంక్ యూ